క్రైస్ట్ లార్డ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరంతా క్షేమంగా ఉన్నారా ప్రభు మహా కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను ఈ దినము సంఘ ప్రార్థన సంఘముగా ప్రార్థించుట మనకు ఎంతో అవసరం సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించుట అందుకే మన వాళ్ళు అంటుంటారు కలిసి ఉంటే కలదు సుఖం అని కలిసి ప్రార్థించుట ద్వారా దేవుడు అద్భుత కార్యాలు మన పితృల కాలంలో జరిగించాడు మన జీవితాల్లో కూడా జరిగిస్తాడు అందుకే పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను దేవుడు ఆ ప్రార్థన విని సంకెలను తొలగించి పేతురును విడిపించాడు అంత మాత్రమే కాదు కఠినమైన సమస్యలు వ్యాధులు బాధలు అన్నిటి నుంచి దేవుడు విడుదల అనుగ్రహించాడు ఇవన్నీ మనకు తెలుసు కనుక ప్రార్థనలో ఏకీభవించక మునుపు కలిసి ప్రార్థించుట మనకు ఎంతో అవసరం అందుకే దాని నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాం ఆదికాండం 36వ అధ్యాయము 8వ వచనం అప్పుడు ఏశావు సేయూరు మన్యములో నివసించను ఏశావు అనగా ఎదోము చూసారా ప్రియులారా కనుక మనము ఈ మాటను గమనించినప్పుడు ఆయన ఏశావు యొక్క జీవితం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేయూరు ప్రాంతము సేయూరు ప్రాంతం అనగా సేయూరు అనగా రోషం రోమము గల అని అర్థం అనగా మృత సముద్రము నుండి దక్షిణము ఎర్ర సముద్రపు తూర్పు పాయ అగు అరాభా సంయుక్తాగ్ర గుండం వరకు వ్యాపించడి కొండల వరుస అని అర్థం సేయీర్ అనగా ఈ కొండల ప్రాంతం అండి అవన్నీ కూడా ఒక ప్రాంతం దక్షిణము ఎర్ర సముద్రపు తూర్పు పాయ అగు అకాబా సంయుక్తాగ్ర గుండము వరకు వ్యాపించడి కొండల వరుస కొండ అనేది మనం గమనిస్తే ఎత్తైన ప్రదేశము కనుక ఎత్తైన ప్రదేశం అనగా దేవునికి సమీపంగా వెళ్ళేటువంటి స్థలము ఈ కొండను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి కొండలకు వెళ్ళేవాడు శిష్యులతో గడిపేవాడు కొండలకు వెళ్ళటం అనగా దేవునికి సమీపంగా వెళ్ళటము ప్రశాంతత అక్కడ ఎలాంటి శబ్దాలనే ఉండవు కనుక ప్రశాంతంగా ఉండేటువంటి స్థలము కొండ అనుభవము మన జీవితాల్లో కూడా ఇది మనం కలిగి ఉండాలి ఈ కొండ అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యము సంఘ ప్రార్థన జీవితానికి సాదృశ్యం అందుకే మత్తయి సువార్త 17:1 యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం పొందటానికి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఈ కొండనగా రూపాన్ని దేవుని ఎదుట మార్చుకోవటం ఆ దేవాది దేవుడే మన యొక్క సారూప్యాన్ని ప్రభు యొక్క సారూప్యముగా మారుస్తాడు అందుకొరకు మనము సంఘ ప్రార్థనలో ఏకీభవించాలి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి సారూప్యంలోకి మార్చబడుటకై ఆయన కొండలకు వెళ్ళి ప్రార్థన చేశాడు కొండ అనుభవం అనగా సంఘ ప్రార్థనా జీవితము ఇక్కడ మనం గమనిస్తే ప్రశాంతత ఉన్నటువంటి స్థలము రూపాంతరము అయ్యేటువంటి స్థలము ఈ అనుభవం మనం కలిగి ఉండాలి కనుక సంఘ ప్రార్థన అనగా ఎత్తైన ప్రదేశంలో కలిసి ప్రార్థించుట కనుక పేతురు యాకోబు యోహానును వెంట పెట్టుకొని వెళ్ళాడు మనం కూడా ప్రార్థించక ముందు మనము ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రార్థించక మునుపు మనము ఈ మూడు అనుభవాలు కలిగి ఉండాలి పేతురు అనగా రాయి అని అర్థం మత్తయి సువార్త 16:17
పరలోకపు మర్మమును ఎరిగినటువంటి వాడు, స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కడతానని ఎంత గొప్ప అనుభవం కలిగి ఉంటున్నాడు పేతురు. కనుక ఆ అనుభవం మనలో ఉండాలి. ప్రభు యొక్క మర్మాన్ని ఎరిగే ఆ స్థితి కలిగి ప్రార్థించాలి. అలాంటి అనుభవం గుండా వెళ్ళి మనం ప్రార్థించాలి. తద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. పేతురు గారు తన జీవితంలో ఆయన ఏదైతే ప్రభు ఎదుట నేర్చుకున్నాడో ఆ ప్రార్థనా జీవితము, ఆయన స్వస్థత, అనేక మందికి స్వస్థత కలిగించాడు. అందుకే పేతురు అనుభవం మనలో ఉండాలి. ఆయన ప్రభు ఎదుట కన్నీటితో దుఃఖపడుతూ సంతాపపడి ఏడ్చి క్షమాపణ కోరుకున్నాడు. 3,000 మంది రక్షింపబడ్డారు, తర్వాత 5,000 మంది రక్షింపబడ్డారు. చూడండి, ఆ అనుభవం మనలో ఉన్నదా? కనుక ప్రార్థించక ముందు, కొండ అనుభవంలోకి వెళ్ళక పూర్వం యేసు ప్రభు వారి ముగ్గురు తీసుకెళ్ళాడు. మనం కూడా ప్రార్థించక మునుపు పేతురు అనుభవం మనలో ఉన్నదా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఆ అనుభవంతో మనం ప్రార్థించాలి. రెండోది యాకోబు. ఈయన దేవుని కొరకు హతసాక్షి అయిపోయినాడు. దేవుని కొరకు మనం హతసాక్షులముగా ఉండి దేనికైనా మనం సిద్ధపడి ప్రార్థించాలి. ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు ఇంటిలో ఏ విషయంలైనా సమర్పణతో ముందుకెళ్ళాలి. అందుకే మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి అన్నాడు అపొస్తల కార్యములు 12:2. యాకోబును ఖడ్గము చేత చంపివేసిరి అని రాయబడింది. కనుక హతసాక్షిగా మిగిలిపోయాడు. ప్రభు కొరకు మన జీవితాల్లో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మనసు మనలో కలిగి ప్రార్థించాలి. తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. మొట్టమొదటి అనుభవం పేతురు లాంటి అనుభవం. ఆయన దేవుని యొక్క సంఘాన్ని బండ మీద కడతా అంటున్నాడు, ప్రభుల వారే చెప్తున్నాడు. తర్వాత పరలోకపు మర్మాన్ని ఎరిగినటువంటి వాడు, అది మనం కలిగి ఉండి ప్రార్థించాలి. రెండోది దేవుని కొరకు ఏది జరిగినా సిద్ధపడి ఉన్నానని ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు, జవాబిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అలా చేసి ప్రార్థనకి జవాబు పొందారు. మూడోదిగా మనం గమనిస్తే యోహాను అనగా అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం. చూడండి, ఈయన అపోస్తలులో ఒకడు. యోహాను సువార్త 13:23 యేసుక్రీస్తు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి రొమ్మును ఆనుకున్న శిష్యుడు. ఎంత గొప్ప ఆధిక్యతలతో చూడండి, ఈయన ప్రార్థన చేస్తే ఎంతోమందికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. అపోస్తల కార్యం 9:32-35 గమనిస్తే అక్కడ దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలైనటువంటి మనము ప్రార్థించక ముందు ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ప్రభు చేత నువ్వు ప్రేమించబడుతున్నావా? ప్రభు యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన రొమ్మును ఆనుకున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. ఈ అనుభవంతో మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన వింటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎత్తైన కొండకు వెళ్ళాడు, ఇలా ముగ్గురు తీసుకెళ్ళాడు, రూపాంతరం పొందాడు. కనుక మన జీవితాల్లో కూడా దినదినము ప్రభు యొక్క సారూప్యంలో మార్చబడుటకై ప్రార్థించాలి. సంఘముతో కలిసి ప్రార్థించాలి. కలిసి ప్రార్థించుట కఠినమైనటువంటి సమస్యల నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం పరలోక మర్మమును ఎరిగిన వారమై ప్రార్థించాలి. దేవుని కొరకు యాకోబు వలె ఏదైనా నేను దేవుని కొరకు సిద్ధంగా ఉన్నాననేటువంటి మనసు కలిగి ప్రార్థించాలి. మూడవది ప్రభు చేత ప్రేమించబడుచు ప్రభు యొక్క హృదయాన్ని హత్తుకుని వారమై ప్రార్థించట ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. అందుకే 91వ కీర్తన 14:15 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను,
అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. కనుక ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. కనుక యోహాను లాంటి అనుభవం కలిగి మనము ప్రార్థించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థించకముందు మరి సేయూరు అనగా కొండల ప్రదేశము. ఆ ఈ కొండ అనేది ప్రార్థన జీవితానికి, సంఘ ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఆ కొండలకెళ్ళి ప్రార్థన చేశాడో ఆ అనుభవం గుండా మనం ప్రార్థించుట ద్వారా ఆయన పేతురు యోహాను యాకోబుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. మనం కూడా ప్రార్థించక ముందు ఇవి మన వెంట ఉండాలి. ఒకటి, పరలోకపు మర్మమును గ్రహించిన వారమై ఎరిగిన వారమై ప్రార్థించాలి. రెండోది, ప్రభు కొరకు ఏదైనా కానీ నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మనసు కలిగి ప్రార్థించాలి. ప్రభు చేత ప్రేమించబడి ప్రభుని హత్తుకొని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించడం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. ఆ రీతిగా మనం కొంత సమయము ప్రార్థనలోకి వెళ్దాం. మేము ఈ గృహాల్లోనే ఇద్దరు లేక ముగ్గురు ఒకచోట కూర్చొని మరి ప్రార్థించాలి. ప్రార్థన లిస్టులు మీకు పంపించాము. ప్రపంచ దేశాల్లో ప్రజలందరి రక్షణ కొరకు, కరోనా విడుదల కొరకు ప్రార్థించండి. మరి మనం ప్రార్థన చేసి ప్రభు ద్వారా గొప్ప మేలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభువా దేవాని ముఖమును నాకు దాచకుమున ప్రభువా, నీ సేవకుని కోపము చే రోసి వేయకు యెహోవా, నీ సేవకుని కోపము చే రోసి వేయకు యెహోవా, దేవా నీ ముఖమును నాకు దాచకుమున ప్రభువా.